జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి టీ కూడలి వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తహసీల్దార్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వారి ఆస్తుల పైన విధ్వంసం చేసే ప్రక్రియ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తుందని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయానకమైన వాతావరణం నెలకొంది. ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అతనే మానసిక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి వేధింపులు తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో సామాన్యమైన వాళ్లకు రక్షణ ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా రక్షణ లేదు అనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పరిపాలన ఇచ్చింది, 151 సీట్లు ఇచ్చింది, అది మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మొదటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులు, ఆస్తుల నష్టాల్లో కేసులు పెట్టడం, ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు, తప్పు చేసింటే కేసులు పెట్టండి, లోపలికి వెళ్ళి చట్టప్రకారం తను ఎదుర్కొంటాం కానీ మానసికంగా శోభకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్టోర్ డీలర్ ఎరిస్వామి కళ్యాణదుర్గం పట్టణంలోనే వైఎస్ఆర్సిపి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, మనం అందరూ చూసాం. అదేవిధంగా శశికుమార్ అనే అబ్బాయి యానిమేటర్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయి చెట్టూరు మండలంలో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాణం తీసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కోడెల శివప్రసాద్ గారి అంతిమయాత్ర కూడా జరగకోకుండా ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు, వ్యక్తులు, మంత్రులు, ఒక మనిషి చనిపోతే మానవతా దృక్పథంతోనన్నా కనీసం సంతాపం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ప్రజలందరూ ఆలోచన చేసి, ఫస్ట్ ప్రజలకు మనకు సెక్యూరిటీ ముఖ్యం, ఆ సెక్యూరిటీ ప్రజలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాపాడే క్రమంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ముందుండి ప్రజలకు అండగా పనిచేసే దానికోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమంతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు